సిద్ధాంతాన్ని ముందు ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకు బీఆర్ఎస్ గా అవతరించాల్సి వచ్చింది? దేశ రాజకీయాలు ప్రస్తుతం ఉన్నటువంటి దుస్థితి ఏంటి? ఈ దేశంలో రాజకీయ నిర్మాణం కోసం, రాజకీయ పార్టీల అవసరాల కోసం ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానాలపైన పోరాటం చేసేటువంటి క్రమంలో వాటన్నిటినీ కూడా ప్రజలకు వివరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆయన పలు దఫాలుగా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఎలా అయితే సభలు నిర్వహించారో అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా వరుస సభలు నిర్వహించడం ద్వారా ప్రజా మద్దతును కూడగొట్టాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా క్షేత్రస్థాయి పర్యటనలు రాష్ట్రస్థాయి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ తర్వాత ఈ జాతీయ పార్టీ నాయకత్వం అంతా కూడా భారీ సభలు నిర్వహించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మరొక వైపు నుంచి మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, అనేక మంది తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ కూడా ఇటు అటు రాకపోకలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి బంధాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ అరాచకాలపైన గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రజల మద్దతు కనుక లభిస్తే ఖచ్చితంగా ముందు మొదటి దఫాగా ఈ నాయకులందరూ, ఈ మంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ ఇచ్చేటువంటి ఆదేశం కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొదట కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ద్వారా విశాఖ ఉక్కు ఉద్యమానికి ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత రాజకీయ కార్యాచరణని ఈ నాయకులు అందరూ కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఏపీలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రియాంక, సరే, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోజు చేరికలు జరుగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలోకి. ముందు ముందు ఈ చేరికలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు ఏదైతే తెలంగాణ మోడల్ని ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయంటూ కూడా మనకి ఈ సంకేతంగా తెలుస్తోంది. దీన్ని ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కావచ్చు, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎటువంటి ప్రణాళికలతో వెళ్తారు? ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినటువంటి నినాదమే ఒక రకంగా దేశం యావత్తు స్పందించాల్సినటువంటి నినాదం. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. ఈసారి రాబోయేది రైతు రాజ్యం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. రైతు ఇప్పటికీ కూడా ఈ దేశానికి వెన్నెముక, ఎప్పటికీ కూడా ఈ దేశానికి వెన్నెముకే. అదే నేపథ్యంలో రైతు సమస్యలను ఫోకస్ చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో రైతాంగం ఎక్కువగా ఉండి వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ సిద్ధాంతాలకి ఖచ్చితంగా ప్రజలు ఆకర్షితులు అవుతారనేటువంటి అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను చూస్తే, అకాల వర్షాల రూపంలో విలయతాండవం చేసినటువంటి ప్రకృతి విపత్తు నుంచి కాపాడేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా స్పందించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా స్పందించింది, ఈ పోలికను చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి దాదాపు ఒకే సమయంలో భారీ వర్షాల రూపంలో విరుచుకుపడినటువంటి విపత్తు నేపథ్యంలో వరి పంట దగ్గర నుంచి మామిడి లాంటి పంటల వరకు అనేక పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రభుత్వం తక్షణం స్పందించింది, రైతులకి తక్షణ సాయం కింద 10,000 పరిహారాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలానే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని గుర్తించడం ద్వారా, ఎందుకంటే మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు, కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దగ్గర నుంచి అందరు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి పరిస్థితి, అలానే కీలకమైనటువంటి ఆదేశాలు వరి ధాన్యం